ఈవేళ ఆడారి ఆనంద్ గారు నా ఊరు, నాకు దూర బంధువు, నాకు అన్ని విధాల మా ఫ్యామిలీకి అండదండలుగా ఉంటున్నట్టుంటే ఆ కుటుంబం మాది. అయితే మరి మా కుటుంబంగా అతను వచ్చిన తర్వాత నేను ఇలా పోటీ చేస్తున్నాను, మరి మీరు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి నాకు సహకరించండి అని నేను చెప్పిన మీదట మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి ముందుకొచ్చాం. అయితే ఆయన పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చారు. ఆయన సమన్వయకర్తగా వచ్చి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేటప్పుడు అతను ఏ విధంగా చేస్తాడన్నది నేను ఎంక్వైరీ చేశాను. నేను ఎంక్వైరీ చేస్తే పెన్షన్లు రాని వాళ్ళకి, అంటే కొంతమంది ఆధార్ కార్డుల వల్ల పెన్షన్ రాలేదు, మరి నిజంగా వాడికి పెన్షన్ అవసరం. అటువంటి వాడికి పెన్షన్ రానప్పుడు ఇతను సొంత డబ్బులు పెన్షన్ ఇస్తూ మంచం మీద ఉన్నటువంటి పేషెంట్కి కూడా పెన్షన్ ఇస్తున్నా సరే మెడికల్ కోసం కూడా అతను పెన్షన్లాగే మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా చేశాడు. అలా మరి ప్రతి దానిలో కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సాయం చేయడం. మరి బాబు ఆనంద్ బాబు నా ఇల్లు కారిపోతుంది, నేను ఎండలో ఎండిపోతున్నాను, మరి నాకు ఇల్లు ఏర్పాటు చేయనప్పుడు అలా ఇద్దరు ముగ్గురికి అతను ఏమో నివాసాలు కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అని నాకు చెప్పిన మీదట ఇటు చేస్తే మనం సర్వీస్ చేస్తే ఇటువంటి వాళ్ళు మనం సర్వీస్ చేయాలి, ఏదో ముఖస్థుతి కోసం వచ్చి ఓట్లేసి గెలిపించుకొని వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయనక్కర్లేదు. మరి ఇతను కోట్లాది రూపాయలు జనాలకి వెచ్చిస్తూ ప్రభుత్వం నుండి డబ్బు రాకపోయినా రోడ్లు వేయించడం కానీ కాలువలు కట్టించడం కానీ ఇతను సొంత నిధులతో కార్యక్రమం చేసినప్పుడు అటువంటి వాళ్ళు చేయాలని చెప్పి చేస్తే నాకు పేరు ఉంటుందని చెప్పేసి నేను ముందుకొచ్చాను. మరి గవర్నమెంట్ పథకాలు కూడా తీసుకుంటూ అనేక మంది గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ వాళ్ళందరూ కూడా మరి ఎంతో హ్యాపీగా ఉన్నారని సంబంధించి చెప్పడం, మరి వైసీపీ అంటే నేను పార్టీగా నేను రాలేదండి, అలాగే బంధువుగా వచ్చి కార్యక్రమం చేస్తున్నాను తప్ప పార్టీగా నేను ముందుకొచ్చి కార్యక్రమం చేయట్లేదు. చాలామంది చెప్పారు కరోనా టైంలో మరి గణబాబు గారు కనపడలేదండి, ఇంటికి వెళ్తే తాళ్ళు కట్టేసుకొని ఉన్నాడని చెప్పి చాలామంది చెప్పడం విన్నాను తప్ప నేనైతే వెళ్ళలేదు. అందరూ చెప్పగా నేను విన్నాను. మరి అటువంటి నాయకుడు మాకెందుకు, ఈవేళ ఇటువంటి నాయకుడిని మనకు సపోర్ట్ చేసుకోవాలండి అని చెప్పేసి నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతవరకు మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలే. మరి ఇతను ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కనుక అతను సపోర్ట్ చేసి అతను గెలిపించేయాలి, గెలిపించి మా పశ్చిమ నియోజకవర్గానికి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చానండి. థ్యాంక్ యూ.